పబ్లిక్, సామాన్య ప్రజలు, తర్వాత మైనారిటీలు, ముస్లింలు సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు వీళ్ళందరూ అటువైపే ఉన్నారా, లేదు వాళ్ళు తమ ఓటు హక్కును వేరే విధంగా మార్చారా అనేది కూడా వారి కాసేపట్లో తెలిసే పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 10-11 గంటల లోపల ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 175 స్థానాల్లో ట్రెండ్స్ చాలా క్లారిటీగా వచ్చే పరిస్థితి అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు ఎస్ మనం బ్రేకింగ్ న్యూస్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఆ ఫిగర్స్ ని చూపించడం ప్రారంభించిన తర్వాత ఎన్డీఏ మొదటిసారి 102 స్థానాల్లో ముందంజలో ఉంది. ఫస్ట్ ప్లేస్ కంటే ముందంజలో కొనసాగుతున్న ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ తర్వాత స్థానంలో ఇండి కూటమి 97 స్థానాల్లో, ఆ తర్వాత స్థానంలో ముందంజలో ఉన్న ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది రాజమండ్రి సిటీ ఫ్రమ్ నాట్ రాంగ్. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి 114 స్థానాల్లో ముందంజలో ఉంది. తెలుగుదేశం పార్టీ కేవలం 100 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే వైసీపీకి సంబంధించి ఎస్ తెలుగుదేశం పార్టీ 105 స్థానాల్లో ముందంజలో ఉంది. జనసేన అంటే సెంచరీ కొట్టేస్తుంది. తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించి కొన్ని స్థానాలు లీడ్లో ఉన్న పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం 114 స్థానాల్లో కూటమి ముందంజలో ఉంది. ఒకసారి పిఠాపురం వెళ్ళే ప్రయత్నిస్తాం. పిఠాపురం నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం ఇటు తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? ఎవరు లీడ్లో ఉన్నారు అక్కడ? ఎస్ సచిన్, మనం ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడే మొత్తం ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ప్రారంభమని చెప్పాలి. ఆ మొత్తం ఓటమి ఆదిత్యత అయితే స్పష్టంగా ఇక్కడ కనపడుతుందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం ఇప్పటికే రాజమండ్రి రూరల్ నుంచి బుజ్జయ్య చౌదరి 900 లీడ్లో పోస్టల్ బ్యాలెట్లో కనబడినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగులందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నట్టుగా స్పష్టమైన ఇక్కడ ఆదిత్యతతో 100 సీట్లు దారిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మొత్తం అన్ని చోట్ల కూడా ఉద్యోగస్తులు వాళ్ళ పోస్టల్ బ్యాలెట్లో తమ ఫలితాలను అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా వ్యతిరేకత అయితే కనపడుతుంది మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరి 900 లీడ్ అయితే మనకు ప్రధానంగా అక్కడ కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ విధంగానే మొత్తం పోస్టల్ బ్యాలెట్లో మొత్తం ప్రధానంగా ఈ యొక్క లీడ్ అయితే ఎక్కువగా కనబడుతుందని చెప్పాల్సి వచ్చింది. అలాగే పిఠాపురం నియోజకవర్గం సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, అలాగే కాకినాడ సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ కూడా అక్కడ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారు. అందులో ప్రధానంగా ఇప్పుడు అంతే మొదట ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ లో స్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు కూటమికే పట్టం కట్టారంటే కనుక దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. 105 అంటే 100 మార్క్ని, ఆ సెంచరీని క్రాస్ చేసింది తెలుగుదేశం పార్టీ. మొత్తం 114 స్థానాల్లో కూటమి ముందంజలో ఉంది. 43 స్థానాల్లో వైసీపీ ముందంజలో ఉన్న పరిస్థితి మీరు చూస్తున్నారు. 157 స్థానాలకు సంబంధించి ఆ ఫిగర్స్ మీరు చూస్తున్నారు. ఇక లోక్సభకు సంబంధించి మీరు చూస్తే ఇటు ఇండి కూటమి 105 స్థానాలకు సంబంధించి సెంచరీ క్రాస్ చేసింది. ఇక్కడ కూడా ఎన్డీఏ 125 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మనం చూస్తున్నాం స్పష్టమైన ఆధిక్యత కొనసాగిస్తోంది. కూటమి అనేది మనం క్లియర్గా మనం చూడొచ్చు. 117 స్థానాన్ని అర్థం చేసుకోవచ్చు. మ్యాజిక్ ఫిగర్ 88. అవును, 88కి సంబంధించి క్రాస్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా 117 స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. వైసీపీ 43 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ముందంజలో ఉంది. తెలుగుదేశం పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీని 111 స్థానాలకు సంబంధించి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు 120 స్థానాలు కూటమిగా ముందంజలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో అటువంటి సినారియో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోక్సభకు సంబంధించి మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీ కూటమిగా 11 స్థానాల్లో లీడ్లో ఉంది. వైసీపీ 3 స్థానాలు లీడ్లో ఉంది. లోక్సభకు సంబంధించి ఇండియా ఐఎన్డీఏ 105 స్థానాలు ముందంజలో ఉంటాయి. ఎన్డీఏ 125 స్థానాల్లో ఉంది. నెల్లూరు సిటీలో నారాయణ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మండపేటలో టీడీపీ లీడ్లో ఉంది అనేది అందుతున్న సమాచారం. ఇక ఈవీఎం తొలి రౌండ్కి సంబంధించి గోరంట్ బుచ్చయ్య చౌదరి తొలి రౌండ్లో 5795 ఓట్లు వచ్చినట్టుగా తెలుస్తోంది గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సంబంధించి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అలాగే చెల్లిపోయిన వేణుగోపాల్కి 4885 ఓట్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. కుప్పంలో 1549 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజమండ్రి పోస్టల్ బ్యాలెట్లు గోరెంట్లకు 910 ఓట్ల ఆధిక్యం ఉన్నట్టుగా తెలుస్తోంది గోరెంట్ల బుచ్చయ్య చౌదరి. అలాగే రాజమండ్రి రూరల్ పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. దాంతోపాటు మండపేటలో టీడీపీ లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. మండపేట టీడీపీ అభ్యర్థి జోగేశ్వర ఆధిక్యంలో ఉన్నారు.
దాంతోపాటు చెల్లిపో ఇన్ఫాక్ట్ ఈ ఫిగర్స్ కనుక చూస్తే అర్థమవుతోంది పోస్టల్ బ్యాలెట్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఏపీ ఎన్నికల్లో కూటమి దూకుడు కొనసాగుతోంది. 121 స్థానాల్లో కూటమి లీడ్లో ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం 111 స్థానాలు టీడీపీ